సృష్టికి మూలం అమ్మ, ఆమె లేకపోతే మనిషికి జన్మే లేదు. పుట్టినప్పటి నుంచి పెరిగి పెద్దయ్యే వరకు ప్రతి మనిషికి అమ్మే సర్వస్వం. అమ్మల పాత్ర అంతవరకేనా? ఏమాత్రం కాదు. మనల్ని మనుషులుగా తయారు చేస్తున్న తల్లులు తలుచుకుంటే కొండల్ని పిండి చేయగలరు, రాళ్ల నుంచి రత్నాలు తయారు చేయగలరు. ఈ విషయం ఎన్నో ఏళ్ల నుంచి ఎన్నోసార్లు రుజువైంది. అలాంటి అమ్మల్లో కొందరైతే చరిత్రను తిరగరాశారు, కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఆడది వంటింట్లోనే ఉండాలనే కంపు కొట్టే వ్యవస్థ నుంచి వికసించి ఏ తరంలోనైనా గొప్పగా చెప్పుకునేలా ఎదిగిన మాతృమూర్తులు ఎందరో ఉన్నారు. మన దేశంలో అలా చరిత్ర సృష్టించిన ఐదుగురు తల్లులను ఒకసారి గుర్తు చేసుకుందాం. ఆనంది గోపాల్ జోషి, మన దేశంలో మొట్టమొదటి మహిళా డాక్టర్. యునైటెడ్ స్టేట్స్ నుంచి వెస్ట్రన్ మెడిసిన్లో డిగ్రీ చదివిన తొలి భారతీయ మహిళ. 1988లో ఆమె డాక్టర్ అయింది. 9 ఏళ్ల వయసులోనే పెళ్ళైన ఆనందికి 14 ఏళ్ల వయసులో ఒక బాబు పుట్టాడు. కానీ సరైన వైద్యం అందక అతను చనిపోయాడు. కన్నీరు మున్నీరైన ఆమె అప్పుడే డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకుంది. తనలాంటి బాధ తల్లులకు రాకుండా ఉండాలంటే మహిళలు వైద్యరంగంలో ఉండాలని నమ్మింది. ఆనంది భర్త గోపాలరావు అభ్యుదయవాది కావడంతో ఆమెను ప్రోత్సహించాడు. అనేక ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు భరించి ఎన్నో త్యాగాలు చేసి యుఎస్లోని ఉమెన్స్ మెడికల్ కాలేజ్ ఆఫ్ పెన్సిల్వేనియాలో డాక్టర్ కోర్సు పూర్తి చేసింది ఆనంది. చదువు పూర్తయ్యాక డాక్టర్గా ఇండియాకు తిరిగి వచ్చింది. అప్పటి కొల్హాపూర్ స్టేట్లోని ఆల్బర్ట్ ఎడ్వర్డ్ హాస్పిటల్లో ఫిమేల్ వార్డుకి ఇన్ఛార్జ్ ఫిజిషియన్గా ఆమెకు పోస్టింగ్ వచ్చింది. ఆధునిక భారతదేశంలో ఆమె తొలి మహిళా డాక్టర్. కానీ క్షయవ్యాధి ముదిరిపోవడంతో 21 సంవత్సరాల వయసులోనే ఆమె చనిపోయింది. డాక్టర్ కోర్సు చదవాలని నిర్ణయించుకోవడానికి ముందే ఆమె ఆరోగ్యం క్షీణించిపోయింది. అయినా ఆమె పట్టుదలతో మెడికల్ డిగ్రీ సాధించింది. ఆనంది ఇచ్చిన స్ఫూర్తే ఆ తర్వాత ఎంతోమందిని డాక్టర్లుగా తయారు చేసింది, మహిళలకు వైద్య శాస్త్రం పట్ల ఆసక్తి కలిగేలా చేసింది. జస్టిస్ అన్నా చాందీ, దేశంలో తొలి మహిళా జడ్జి. ఆడవాళ్లు బయటకు వచ్చి చదువుకోవడం కాదు, మొహం బయట చూపించడానికే భయపడే రోజులవి. అలాంటి మూఢకాలంలో అన్నా చాందీ జడ్జిగా ఎంపికవడం, జడ్జిగా పనిచేయడం సామాన్య విషయం కాదు. మన దేశంలోని హైకోర్టులో పనిచేసిన తొలి మహిళా జడ్జి కూడా ఆమె. స్వాతంత్రం రాకముందే 1937లో బ్రిటిష్ పాలనలో ఆమె జడ్జిగా పనిచేశారు. స్వాతంత్రం వచ్చాక 1959లో కేరళ హైకోర్టు జడ్జిగా ఎంపికయ్యారు. మన దేశంలో తొలితరం ఫెమినిస్టు అన్నా చాందీ. కోర్టులో ప్రాక్టీస్ చేయడానికి ఆమె మగవాళ్లతో పోరాటం చేసేది. తనను ఎదగనీయకుండా చేయడానికి ఎన్ని కుతంత్రాలు చేసినా చివరికి అనుకున్నది సాధించింది. తన ఎదుగుదలకు అడ్డుగా ఉన్నవారికి బుద్ధి చెప్పడానికి చివరికి ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచింది. పురుషుల ఆధిక్యం ఎక్కువగా ఉండి ఆడవాళ్లను బానిసలుగా చూసే తరంలో వాళ్లపైనే తిరగబడింది, పోరాడింది, నిందలు భరించింది. చివరికి ధైర్యంగా పోటీ పడి తాను ఏ మగవాడి కంటే తక్కువ కాదని నిరూపించింది. మన దేశం నుంచి న్యాయశాస్త్ర విభాగంలో ఇంత ఘనత సాధించిన ఆమె 1996లో 91 సంవత్సరాల వయసులో కన్ను మూసింది. కల్పన చావ్లా, అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ కల్పన. 1997లో స్పేస్ షటిల్ కొలంబియా ఫ్లైట్లో ఆమె అంతరిక్షంలోకి వెళ్ళింది. 15 రోజుల 12 గంటల పాటు ఆమె స్పేస్లో గడిపింది. అప్పటి వరకు మన దేశం నుంచి ఏ మహిళ అంతరిక్షానికి వెళ్ళలేదు. అన్ని రంగాల్లో మహిళలు ముందడుగు వేసినా అంతరిక్షం వంటి నిగూఢమైన శాస్త్ర సాంకేతిక రంగంలో వారి పాత్ర తక్కువగా ఉండేది. ఆ లోటును తీర్చేలా కల్పనా చావ్లా చేసిన అంతరిక్ష యాత్ర భారతీయ మహిళల గొప్పతనాన్ని చాటి చెప్పింది. పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివింది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్లో ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ చేసింది. ఏరోస్పేస్లో పిహెచ్డి కూడా చేసింది. నాసాలో ఆస్ట్రోనాట్గా పనిచేసి తన కళ నెరవేరేలా స్పేస్లో అడుగుపెట్టింది. 2001లో రెండోసారి నాసా స్పేస్ మిషన్కు ఆమె సెలెక్ట్ అయింది. ఆ మిషన్లో ఉండగానే 2003లో ఆమె ప్రయాణిస్తున్న స్పేస్ షటిల్ కొలంబియా అంతరిక్షంలోనే పేలిపోయింది. అంతరిక్ష ప్రపంచంలో ఎన్నో సాధిస్తుందనుకున్న కల్పన 42 ఏళ్ల వయసులోనే ఆ ప్రమాదంలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయింది. కానీ స్పేస్లో అడుగుపెట్టిన తొలి ఇండియన్గా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకుంది. ఇందిరాగాంధీ, ఐరన్ లేడీగా ఆమెకు పేరు. భారతదేశానికి తొలి మహిళా ప్రధానమంత్రి.
ఆమె కన్నా ముందు ఆమె తర్వాత మళ్ళీ ఏ మహిళా ప్రధానిగా ఎన్నికవలేదు. 3 సార్లు ప్రధానిగా పనిచేసిన భీషాలి ఇందిర 1998లో విమెన్ ఆఫ్ ది మిలీనియంగా బీబీసీ నిర్వహించిన పోల్లో ఆమె ఎంపికైంది. ఇందిర పాలనలో భారతదేశంలో ఎన్నో మార్పులు సంస్కరణలు వచ్చాయి. 14 అతిపెద్ద బ్యాంకులను ఆమె జాతీయం చేశారు. ఖనిజ వనరులైన బొగ్గు, స్టీల్, కాపర్, కాటన్, ఇన్సూరెన్స్ వంటి పరిశ్రమలను ఆమె జాతీయం చేశారు. 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో అమెరికాను తట్టుకుని మరీ నిలబడమే కాదు, విజయం సాధించి తన సత్తాను చూపించారు. ఆ యుద్ధం తర్వాతే బంగ్లాదేశ్ దేశం ఆవిర్భవించింది. ఆపరేషన్ ఫ్లడ్ పేరుతో ప్రపంచంలోనే అతిపెద్ద డైరీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఆమె హయాంలోనే చేపట్టారు. పేదల కోసం ఆమె అమలు చేసిన గరీబీ హఠావో పథకం అప్పట్లో దేశంలో ఒక సంచలనం. ఇందిర హయాంలోనే మన దేశంలో తొలిసారి 1974లో పోఖ్రాన్లో అణ్వాయుధ పరీక్షలు జరిగాయి. ఈ ప్రయోగం వల్లే ఇండియాకు అణ్వాయుధాలు ప్రయోగించే సామర్థ్యం ఉందని ప్రపంచానికి తెలిసింది. కానీ అధికారాన్ని సుస్థిరం చేసుకునేందుకు, ప్రత్యర్థులను అణచివేసేందుకు 1975లో ఆమె విధించిన ఎమర్జెన్సీ దేశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. ఆ సమయంలో జరిగిన దౌర్జన్యకాండ స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. ధైర్యానికి, పట్టుదలకు, నాయకత్వానికి ప్రతీకగా ఎదిగిన ఇందిర ఎన్నో విజయాలు సాధించినా ఎమర్జెన్సీ ఆమెను విలన్గా నిలబెట్టింది. అయినా దేశంలో ఇందిరాగాంధీ తెచ్చిన మార్పు ఎవరూ కాదనలేనిది. మదర్ తెరీసా అనాథలు, పేదల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత మాతృమూర్తి. 20వ శతాబ్దంలోని గొప్ప మానవతావాదుల్లో ఆమెదే మొదటి స్థానం. యుగోస్లేవియాలో పుట్టిన మదర్ పేదల కోసం ఇండియా వచ్చారు. 12 ఏళ్ల వయసులోనే సేవకు అంకితమై 18వ ఏట సిస్టర్స్ ఆఫ్ ఫ్లోరిటో సంఘంలో చేరారు. నన్నుగా మారాక ఆ సంఘం తరపున 1937లో టీచర్గా కలకత్తాలో అడుగుపెట్టింది మదర్. అక్కడి మురికివాడల్లో ప్రజల దయనీయ పరిస్థితులను చూసి ఆమె చలించిపోయింది. అప్పటి నుంచి మదర్ తన జీవితాన్ని వారికే అంకితం చేసింది. అనాథ శరణాలయాలు, ధర్మశాలలు, హెచ్ఐవి కుష్ఠవ్యాధి నివారణ కేంద్రాలు వంటివి ఎన్నో ఏర్పాటు చేసి వారికి స్వాంతన చేకూర్చింది. ఆమె స్థాపించిన మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రపంచానికి దిక్సూచిగా మారింది. నోబెల్ శాంతి ప్రైజ్ గెలుచుకున్న తొలి మహిళ ఆమె. ప్రపంచానికి శాంతి మార్గం చూపిన ఆమె 1997 మార్చిలో చనిపోయారు. మదర్ తెరీసాకు సెయింట్ హుడ్ హోదా కూడా దక్కింది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులే నిన్న అన్న ఆమె నినాదం ఆమెని విశ్వమాతగా మార్చింది. ప్రపంచాన్ని మానవత్వం వైపు నడిపించిన మాతృమూర్తిగా ఆమె పేరు ఎప్పుడూ నిలిచే ఉంటుంది.